वेलकम टू दिस वीडियो सेशन चूडंडी इक्कड मनम इंडायरेक्ट स्पीच लोनिकी डायरेक्ट स्पीच नुंडी सेंटेंसेस नु मार्चेटप्पुडु डायरेक्ट स्पीच लो यूनिवर्सल ट्रूथ्स लेदा जनरल ट्रूथ्स उन्ना क्वोटेशन्स उन्ना प्रोवर्ब्स उन्ना ब्लड रिलेशन्स कु संबंधिंचिनटुवंटि सेंटेंसेस उन्ना वाटिनि मनम टेंस मार्चकुंडा इंडायरेक्ट स्पीच लोनिकी मार्चालि ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను వీటిని మారుద్దాం చిల్డ్రన్ స్టడీ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ చూడండి ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేటువంటి ఈ సెంటెన్స్ యూనివర్సల్ ట్రూత్ జనరల్ ట్రూత్ అన్నమాట మనము ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాక దీని టెన్స్ ను మనం మార్చకుండా రాయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఇది స్టేట్మెంట్ ఇది స్టేట్మెంట్ అయినట్లయితే మనము దట్ అనే దాన్ని ఉపయోగిస్తాం దట్ కంజంక్షన్ ని ఉపయోగిస్తాం This children studied that the sun rises in the east. That the sun rises in the east. ఈ విధంగా అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కదా రైజెస్ అనేది మనం ఈ స్టేట్మెంట్ కదా కాబట్టి దీని సింపుల్ పాస్ట్ లోనికి మారుస్తాము అనేటువంటి విషయం ఇక్కడ మనము ఆలోచన చేయకూడదు ఇది ఇది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి టెన్స్ మార్చకుండా మనము రాయాల్సి ఉంటుంది అన్నమాట మై టీచర్ సెడ్ ది అర్త్ ఈజ్ ఎ ప్లానెట్ ఇది కూడా జనరల్ ట్రూత్ అన్నమాట కాబట్టి దీన్ని కూడా మనం టెన్స్ మార్చకుండా రాయాల్సి ఉంటుంది మై టీచర్ సెడ్ My teacher said that the earth is a planet. That the statement kaabatti manam conjunction that trial. That the earth is a planet. ఈ విధంగా అన్నమాట చివరిలో పుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది ఇన్వర్టెడ్ కామాస్ మనం తొలగించాల్సి ఉంటుంది అన్నమాట తర్వాత చూడండి మై మదర్ సెడ్ All that glitters is not gold. చూడండి ఇది quotation. All that glitters is not a gold. మెరిసేవన్నీ బంగారం కాదు. All that glitters is not gold. My mother said that all that glitters is not gold. ఈ విధంగా అన్నమాట తర్వాత చూడండి నెపోలియన్ సెడ్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ ఇది ప్రావర్బ్ అన్నమాట నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ చెప్పినది ఎవరు నెపోలియన్ అన్నమాట నెపోలియన్ సెడ్ That nothing is impossible. Nothing is impossible. ఈ విధంగా అన్నమాట తర్వాత చూడండి కృష్ణ సెడ్ గోపి ఈజ్ ఎ సన్ ఆఫ్ రమేష్ ఇది రక్త సంబంధానికి సంబంధించిన విషయం బ్లడ్ రిలేషన్ సంబంధించినటువంటి విషయం అన్నమాట కాబట్టి ఇక్కడ కానీ మనం టెన్స్ మార్చకుండా రాయాలి Krishna said that Gopi is a son of Ramesh. ఈ విధంగా అన్నమాట చూడండి ఇక్కడ ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ దట్ కలిపినట్లయితే ఇది సబార్డినేట్ క్లాస్ అవుతుంది దట్ లేకుండా పోతే ఇది మెయిన్ క్లాస్ అవుతుంది కాబట్టి దట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో ఒకటి మెయిన్ క్లాస్ ఉండాలి ఇంకొకటి సబార్డినేట్ క్లాస్ ఉండాలి ఈ దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ ఇది ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి The man said, God is everywhere. God is everywhere and at 20 is direct speech sentence kuda universal truth anamata.
ఇప్పుడు దీని గాని మనం టెన్స్ మార్చకుండా రిపోర్టెడ్ స్పీచ్ లోనికి రాయాల్సి ఉంటుంది the man said that God is everywhere. చివరిలో ఫుల్ స్టాప్ పెట్టాలి. దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. హీ సెడ్ ద ఈవిల్ దట్ మెన్ డూ లివ్స్ ఆఫ్టర్ దెమ్. అతను ఏం చెప్పాడంటే మనం చేసేటువంటి పాపాలన్నీ కూడా మన తర్వాత అవి మనతో పాటే వస్తుంది. చూడండి, హీ సెడ్ దట్ ద ఎవిల్ దట్ ద ఎవిల్ that men do lives after them. Full stop. తర్వాత చూడండి, హీ సెడ్ విఆర్ ఆల్ సిన్నర్స్. అతను ఏం చెప్పాడు, మనం అందరం కూడా సిన్నర్స్ అని చెప్పాడు. అది కూడా జనరల్ ట్రూత్ అన్నమాట. హీ సెడ్ దట్ విఆర్ ఆల్ సిన్నర్స్ that we are all sinners. ఈ విధంగా అన్నమాట. తర్వాత చూడండి, షీ సెడ్ ఇంగ్లీష్ ఈజ్ ఈజీ టు లెర్న్ అనేటువంటిది కూడా ఒక జనరల్ ట్రూత్ అన్నమాట. ఎనీ లాంగ్వేజ్ మీకు ఇంగ్లీష్ తప్ప మీకు తెలుగు ఈజ్ ఈజీ టు లెర్న్ ఆర్ కన్నడ ఈజ్ ఈజీ టు లెర్న్, ఇవన్నీ జనరల్ ట్రూత్స్ అన్నమాట. షీ సెడ్ that english is easy to learn that english is easy to learn ee vidhanga anamata. The teacher said the earth goes round the sun. Bhoomi suryudu chuttu tirugutundi. Idi general truth anamata. The teacher said that the earth goes round the sun. ఈ విధంగా అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.